అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేసి రూపురేఖలు మారుస్తానని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన నగరంలోని పలు డివిజన్లలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. నగరంలోని 8 9 10 డివిజన్లతో పాటు 12 13 14 డివిజన్లలో పర్యటిస్తూ వైఎస్పీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే సాధారణ ఎన్నికల్లోపు అనంతపురంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని తీసుకొస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల అంశాలను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ వైఎస్పీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. कांग्रेस पार्टी अनंतपुरम नगरपालक संस्था को 50 डिवीजन उ 50 डिवीजन पार्टी अभ्यर्थी एपुरू लेने विधा मुनपाल एन कभ्यर्थ साजिक दृक्पथ सैलक्ट जो दूर जनरल सीट्स मंदी की वनक तरगत वारी सीट केटाइन जरिए 25 సీట్లు మాత్రమే మహిళలకు కేటాయిస్తే ఈ రోజు అనంతపురం 27 మందికి కూడా సీట్లను కూడా మహిళలకు కూడా కేటాయించారు. అంతే కాకుండా అందరూ కూడా విద్యార్థులకు బాగా ఉన్నవారు చాలా మంది కూడా యువతలు యువకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పారు. ఆ రోజు ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చామో అన్నీ కూడా ఈ 19 నెలల్లోనే కూడా అమలుపరచడం కూడా జరిగింది. సంచేమ వెలువ అనేది కూడా జరిగింది కూడా ఇక్కడ కూడా. ఇవే కాకుండా అభివృద్ధి అనేది కూడా ఈ జిల్లా ఈ రాష్ట్రంలోనే ఈ జిల్లాలోని రాష్ట్రంలోనే కూడా ఎక్కువ అభివృద్ధి పథకానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనంతపురం పట్టణానికి కూడా కేటాయించడం జరిగింది. రోడ్లకు కాలువలకు 140 కోట్ల రూపాయలతో కూడా ఈరోజు చేసిన చేశాం. ఇక్కడే గుత్తి దగ్గరే కూడా ఇవన్నీ కూడా పెద్ద రోడ్లు కూడా నార్లైన్ రోడ్లు కూడా మార్చబడుతుంది. ఎన్టీఆర్ మార్క్ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఉండేదాన్ని కూడా ఈరోజు కూడా ప్రారంభం చేశాం. అన్నీ కూడా త్వరలోనే 1-2 నెలల్లో కూడా పూర్తి కూడా అవుతాయి. ఈరోజు మైనార్టీలు కూడా అత్యధికమైన స్థానాలు కూడా ఇక్కడ కూడా కేటాయించాం. మున్సిపల్ ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడూ కేటాయించలేని విధంగా కూడా ఈరోజు కూడా 10 మందికి ఈరోజు కూడా మేము మైనార్టీ వారు కూడా అభ్యర్థులు కూడా నిర్ణయించాం. కాబట్టి అంతేకాకుండా ఈరోజు అన్ని అమలుపరిచేది కాకుండా మరొక మారు కూడా ఈ నగరపాలక సంస్థకు 50 మంది అభ్యర్థులను కూడా 50 డివిజన్లో కూడా గెలిపించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. గత పాలకుల మాదిరి తెలుగుదేశం పార్టీలో ఆ రోజు ముఠా కుమ్మలాటల మాదిరి కాకుండా ఒక తాటిపైన జగన్మోహన్ గారి నాయకత్వంలో కూడా మేమంతా ముందుకు పోయి ఈ నగరాన్ని కూడా అభివృద్ధి పథకంలో కూడా నడుస్తాం. మాట చెప్పిన ప్రకారమే కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా త్వరలోనే శాంక్షన్ చేసేసి వచ్చే ఎన్నికల లోపల కూడా సాధారణ ఎన్నికల లోపల కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఈ ప్రజలకు అందుబాటులో తీసుకొని వస్తామని చెప్పేసి ప్రజలకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట కూడా ఇస్తున్నాను. కాబట్టి మా అభ్యర్థులు అందరినీ కూడా పెద్ద మెజార్టీతో కూడా గెలిపించాలని చెప్పేసి కోరుతూ అందరూ కూడా మరొక మారు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ గుర్తుకు అందరూ కూడా ఓటు వేసి వేయించి గెలిపించాలని చెప్పేసి నగర ప్రజలందరినీ కూడా నేను